నమస్తే, వెల్కమ్ టు న్యూస్ నౌ తెలుగు. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని CSI క్యాంబెల్ హాస్పిటల్లో వైయస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను ఎమ్మెల్యే సుధిరెడ్డి ప్రారంభించారు. జమ్మలమడుగు ప్రాంత ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన CSI క్యాంబెల్ ఆసుపత్రికి మళ్లీ పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలకులకు ఇక్కడ ఆరోగ్యశ్రీ పెట్టాలనే ఆలోచన రాలేదని, ప్రస్తుతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో CSI క్యాంబెల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. కానీ కొన్ని కారణాల వల్లనో ఏదో దాని వల్లనో కొంచెం మన జమ్మలమడుగు రాజకీయ ఏయో కారణాల వల్లనో కొంచెం తగ్గుముఖం పట్టిన హాస్పిటల్ ఈరోజు మళ్లీ పూర్వ వైభవం రావడం, అగస్టిన్ గారు ఆయన టీంతో ఈరోజు హాస్పిటల్ ముందడుగుకోవడం. అలాగే మీరందరూ చూడొచ్చు, ఇన్నేళ్లు ప్రభుత్వం వచ్చింది. ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు పెట్టింది 2004-2009 మధ్య కాలంలో ఆయన ఈ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. పేద ప్రజలందరూ కూడా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు. యాక్సిడెంట్ జరిగితే డబ్బుల కోసం పోకుండా డైరెక్ట్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే ఫ్రీ. ప్రతి ఒక్క ఆపరేషన్ కు ఫ్రీ. ప్రజలకు భారం తగ్గియాలి. ఎందుకంటామంటే ఎమర్జెన్సీలో పేద ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బు ఉండదు. అలాంటి టైంలో మనం భయపడకూడదు. నేను ఒక అండగా ఉన్నానని ఆ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేసిన రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన చనిపోయినారు. ఆయన చనిపోయినాక చాలా మార్పులు చేర్పులు జరిగాయి. అప్పుడునే నాయకులు ఎవరు కూడా ఈ